వైఎస్ఆర్ ను కేసుల్లో ఇరికించిన పార్టీ పగ్గాలు చేపట్టి వారసులమని చెబితే ఎలా అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన శత్రువులతో చేతులు కలిపారని షర్మిలపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ కామెంట్స్ కు ఘాటుగా జవాబిచ్చారు షర్మిల. వైఎస్ఆర్ పేరును చార్జ్షీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు, జగనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మీద ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు కావాలని అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో తండ్రి పేరు ఇరికించి పిటిషన్ వేయించింది. నువ్వు కాదా అని షర్మిల జగన్ను నిలదీశారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ చార్జ్షీట్ లో కూడా పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంత మంది ముందు చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు.